పలు కేసుల్లో నిందితులుగా ఉన్న అంతర్రాష్ట్ర దొంగలను రేణుగుంట అర్బన్ పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో రేణుగుంట పోలీస్ స్టేషన్ నందు తిరుపతి అర్బన్ జిల్లా అడిషనల్ ఎస్పి సుప్రజ మీడియా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమిళనాడుకు చెందిన వెంకటేష్, సెందిల్, నాదన్, శివ, రాజా, బాబు ఐదుగురు కలిసి ఒక ముఠాగా ఏర్పడి తమిళనాడు, ఆంధ్రలో పలు దొంగతనాలు చేశారని తెలిపారు. దీనిలో ఐదుగురు ద్విచక్ర వాహనాల్లో తిరుగుతూ బ్యాంకుల నుంచి డబ్బు విత్ డ్రా చేసుకుని వెళ్లేవారిని టార్గెట్ చేసుకుని దొంగతనాలు చేసేవారని పేర్కొన్నారు. పార్కింగ్ చేసిన కార్ల అద్దాలను రబ్బర్ సహాయంతో పగలగొట్టి విలువైన వస్తువులను అపహరించేవారని అన్నారు. ఈ మఠానికి ఆంజనేయపురం వద్ద అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వీరి వద్ద నుంచి 80,000 రూపాయల నగదు, 3 ద్విచక్ర వాహనాలను రికవరీ చేసినట్లు తెలిపారు. ఈ కేసులు చాకచక్యంగా ఛేదించిన రేణుగుంట అర్బన్ పోలీసులకు రివార్డులు ఇస్తామని అన్నారు. ఈ సమావేశంలో డిఎస్పీ రామచంద్ర, ఎస్ఐ ఈశ్వరయ్య సిబ్బంది పాల్గొన్నారు. వీళ్ళు ఈరోజు మన దగ్గర రేణిగుంట పోలీస్ స్టేషన్ వాళ్ళు ఒక మంచి గ్యాంగ్ని క్యాచ్ చేయడం జరిగింది. వాళ్ళు తిరుచి జిల్లాకు చెందినటువంటి తిరువంబూర్ విలేజ్కి చెందినటువంటి వాళ్ళు. వీళ్ళు ముఖ్యంగా 5 మందిని మనం అరెస్ట్ చేయడం జరుగుతుంది ఈరోజు. ఈ 5 మందిలో ముఖ్యంగా వెంకటేష్, వాళ్ళ బ్రదర్ సెంథిల్ నాదను, అలాగే శివ, బాబు, రాజా అనేటువంటి 5 మంది, వీళ్ళంతా కూడా తిరుచిలోని తిరువెంబూర్ గ్రామానికి చెందిన వాళ్ళు. సరిగా చదువు అబ్బక చెడు వ్యసనాలకు లోనై అనేక రకాలైనటువంటి దొంగతనాలు చేయడం జరుగుతూ ఉంది. 2018 నుంచి వీళ్ళు అనేక దొంగతనాల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా వీపోటలో కానివ్వండి, లేదా సేలం అంటే తమిళనాడులోని వివిధ జిల్లాల్లోను, అలాగే ఆంధ్ర రాష్ట్రంలో కూడా కర్నూలు, కడప, నెల్లూరు, అనంతపూరు, అలాగే చిత్తూరు, తిరుపతిలో కూడా వీళ్ళు దొంగతనాలకు పాల్పడ్డారు. వీళ్ళకి స్పెసిఫిక్గా ఒక ఎంబో అనేది కాకుండా అన్ని విధాలుగా అంటే ఎవరైతే బ్యాంకు ముందు 2-వీలర్ని స్టాప్ చేసిపోతారో వాళ్ళ డిక్కీల్లో ఉన్నటువంటి డబ్బుని అపహరించడం, అలాగే ఏదైనా కారు కానీ పార్క్ చేసి ఉంటే దాంట్లో మనుషులు ఎవరు లేకపోతే చిన్న క్యాట్ బాల్తో, అంటే అది చూపిస్తారు మీకు, ఆ రబ్బర్ బ్యాండ్తో చిన్న గోళీ తీసుకుని దాంతో పగలగొట్టేసి దాని లోపల ఉన్న బ్యాగులు దొంగలించడం, అలాగే అటెన్షన్ డైవర్షన్ లాంటి చిన్న చిన్న నేరాలు కూడా వీళ్ళు పాల్గొనడం జరిగింది. సో మొత్తంగా తమిళనాడులో కానివ్వండి లేదా ఆంధ్ర రాష్ట్రంలో కానివ్వండి దాదాపుగా 25 అఫెన్సులు వీళ్ళు చేసి ఉన్నారు. సో అయితే వీళ్ళని మనం నిన్న ఈవినింగ్ ఇక్కడ ఆంజనేయపురం చెక్ పోస్ట్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే పట్టుకోవడం జరిగింది. అయితే వీళ్ళు రేణిగుంటలో కూడా ఒక అఫెన్స్ చేస్తున్నారు. రమణ విలాస్ సర్కిల్ దగ్గర ఒక కారులో ఉన్నటువంటి కారుని అద్దం పగలగొట్టి దానిలో ఉన్న బ్యాగ్ను దొంగిలించడం జరిగింది. దాంట్లో కంప్లైంట్ యొక్క పాస్పోర్టు అవి కూడా పోవడం జరిగింది. వాటన్నిటిని ఇప్పుడు మనం సీజ్ చేయడం జరిగింది. సో వీళ్ళందరినీ కూడా నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని ఈరోజు రిమాండ్ చేస్తున్నాము. అలాగే ప్రజలందరికీ ముఖ్యమైనటువంటి విజ్ఞప్తి ఏంటి అంటే, కారులో లాక్ చేసినంత మాత్రాన సామాన్ అంతా సేఫ్గా ఉంటుందని అనుకోవడానికి లేదు. ఇప్పుడు అలాంటి ఆస్తులకి మీద కూడా కన్నేసి చాలామంది గ్యాంగ్ రూపంలో వచ్చి వాటిని దొంగిలించడం జరుగుతుంది. ముఖ్యంగా చూసినట్లయితే ట్యాప్లు, అలాగే ల్యాప్టాప్లు, సెల్ ఫోన్స్ కారులో పెట్టి రావడం, పార్క్ చేసేసి, అలాగే హోటల్కి వచ్చినప్పుడు లేదా దేవాలయానికి వెళ్ళినప్పుడు బయట పెట్టేసేసి కారులో ఈ బ్యాగులు కనిపించే విధంగా పెట్టుకోవడం, ఇలాంటి వాటి వలన ఈ దొంగతనాలు అనేవి ఎక్కువగా పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, విలువైన వస్తువులు ఏదైనా కానీ క్యారీ చేసేటప్పుడు మాత్రం కారులో పెట్టుకోవద్దు. ముఖ్యంగా ప్రయాణాలప్పుడు కూడా మన హ్యాండ్ బ్యాగ్లోనో లేదా మనతో పాటే ఉండడం మంచిది. డిఎస్పీ రామచంద్ర గారి ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ అంజు యాదవ్, అలాగే వారి సిబ్బంది ఎస్ఐ ఈశ్వరయ్య, అలాగే ఎస్ఐ సునీల్ కుమార్ వారి కానిస్టేబుల్స్, అలాగే మా క్రైమ్ నుంచి కూడా విక్రమ్ ఇన్స్పెక్టర్ గారు, ఈస్ట్ ఇన్స్పెక్టర్ గారు, వీళ్ళంతా కూడా విచారించడం జరిగింది. ఈ విధంగా గుడ్ వర్క్ చేసినటువంటి రేణిగుంట పోలీస్ స్టేషన్ సిబ్బందికి మంచి రివార్డులు కూడా ఇవ్వడం జరిగింది. మోటార్ బైక్స్, అలాగే దొంగిలించినటువంటి ఆ సంచి ఏదైతే రమణ విలాస్ దగ్గర వాళ్ళ బ్యాగ్ పోగొట్టుకున్నారో ఆ బ్యాగ్, అలాగే 65,000 రూపాయల క్యాష్ రికవరీ చేయడం జరిగింది. క్యాట్ బాల్తో అద్దాన్ని పాల్గొట్టారు. ఇందులో ఫస్ట్ దొరుకున్నారు, తర్వాత మళ్ళీ దొరకలేదు.